7వ తారీఖు యువగణం కార్యక్రమం మీద యువ నాయకులు రాష్ట్రమంతా కూడా పాదయాత్ర చేస్తున్నారు. ప్రతి పేదవారి యొక్క సమస్యల్ని వినటం, అర్థం చేసుకుంటాం, దాన్ని అవగాహన చేసుకుని రేపు రాబోయేటువంటి రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. ఏ విధమైతే ఈ రోజున పేదవారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కి జనాన్ని ఇబ్బంది పెడుతున్నాడో, వాటినన్నింటినీ కూడా తప్పనిసరిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ గారు పరిశీలించి ఆ కుటుంబాలన్నింటికి కూడా న్యాయం చేస్తాం. ఈనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 3 సంవత్సరాల 7 నెలల కాలంలో ఇచ్చినటువంటి ఫంక్షన్లన్నీ మేము అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ఫంక్షన్లకి కనీసం పొంతన కూడా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున కారు ఉందని, ఏదో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, మీరేదో ఇంట్లో ఏసీ పెట్టుకున్నారని, మీకు మోటార్ సైకిల్ ఉందని, ఈ రకమైనటువంటి కారణాలతో ఒక ఇంటిలో ఒక వికలాంగుడు ఉంటే, ఒక ముసలివారు ఉంటే 2 పెన్షన్లు కాదు ఒకటే ఇస్తామని చెప్పి ఒకటి తీసేయటం ఇది దుర్మార్గం కాదా అని అడుగుతున్నాం. ఇలాంటి దుర్మార్గాలన్నింటినీ కూడా పారదోలుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రోజున జీవో నెంబర్ 1 తీసుకొచ్చి సుమారుగా 160 ఏళ్ల నాటి బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి చట్టాన్ని తీసుకుని వచ్చి ఈరోజు ఇంప్లిమెంట్ చేయటం, ఇది ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా కూనీ చేయటమే. ఇది కేవలం తెలుగుదేశం పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి, చంద్రబాబు గారు రోడ్డు షోలను చూసి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వెన్నులో వణుకు మొదలై ఈనాడు జీవో నెంబర్ 1 తెచ్చాడు తప్ప ఎవరిని ఉద్ధరించడానికి నువ్వు జీవో నెంబర్ 1 తెచ్చావని అడుగుతున్నావు. కందుకూరు సంఘటన కావచ్చు, గుంటూరు సంఘటన కావచ్చు, వీటిలన్నింటిలోనూ కూడా ప్రభుత్వం యొక్క కుట్ర ఉంది. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ పెడితే నువ్వు సరైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయకోకుండా వీధి నాటకాలకు పెట్టినట్టుగా నువ్వు బందోబస్తు పెట్టి ఎవరి ప్రాణాలతో నువ్వు చెలగాటమాడతావు. పరోక్షంగా అవి సర్కారు హత్యలే, దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో తొక్కిసలాటలో ఎప్పుడూ చనిపోయినటువంటి మనుషులు ఒక కందుకూరులోనో గుంటూరులోనో ఏ విధంగా చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వీటన్నిటికీ కూడా నిగ్గు తేల్చే రోజు అతి దగ్గరలో ఉంది. జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలంటే డేరాలు కట్టుకోవాలి, పరదాలు కట్టుకోవాలి, పోలీసుని 1,000-1,500 మందిని పెట్టుకుని జనంలోకి రావాలి. అదే చంద్రబాబు గారు జనంలోకి వస్తే ఈ రోజున మీరు చూస్తున్నారు ఆదరణ, ఆ ఆదరణ చూసి తట్టుకోలేకే ఈ యొక్క జీవో నెంబర్ 1 దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి తీసుకొచ్చాడు. న్యాయస్థానాలు ఉన్నాయి, ప్రజల మీద మాకు విశ్వాసం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటాం. యువగణం ఏదైతే మా యువ నాయకుడు మరి ప్రారంభిస్తున్నాడో దాన్ని దిగ్విజయం చేసే వరకు కూడా నిద్రపోకుండా దాన్ని విజయవంతం చేస్తామని చెప్పి కూడా మా జిల్లా తరఫున ఈ రాష్ట్ర ప్రజా